36 సైజ్ బోట్ నెక్ విత్ 4 టక్స్ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 31 ఇంచెస్. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. ఫస్ట్ స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము 1/2 ఇంచ్ కిందికి షోల్డర్ మార్క్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6 ఇంచెస్ వస్తుంది. బోట్ నెక్ కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేస్తామండి. సో 7.5 ఇంచ్ దగ్గర షోల్డర్ తీసుకుంటాము. ఇక్కడ 7.5 ఇంచ్ మార్క్ చేస్తాము అండ్ 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాము అండ్ రిమైనింగ్ నెక్ వైడ్ వదిలేస్తాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి షోల్డర్ ఎంత ఉందో అని తీసుకుంటామండి. సో 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 7.5 ఇంచెల షోల్డర్ తీసుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ యాడ్ చేసి ఇక్కడ 1/4 ఇంచ్ అంటే 7.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది కొంచెం స్లాంట్గా వస్తుంది. మిడిల్లో ఒక లైన్ ఇట్లాగా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 7.5 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ అనేది మనకి 36 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 9.5 ఇంచీలు. సో ఇక్కడ 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము. ఇక్కడ 9.5 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 9.5 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము అండ్ ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే అప్పర్ బ్రెస్ట్ అనేది 36 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9 ఇంచెస్, అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 8.5 ఇంచెస్. సో ఇది 8.5 ఇంచెస్ ఉండాలి. ఇది ఒకసారి 8.5 ఇంచ్ ఉందో లేదో చెక్ చేస్తాము. ఇది మనకి 8.5 ఇంచెస్ ఉంది. ఇది 8.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ అంటే మనకి 31 ఇంచెస్ వచ్చింది. సో 31కి డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.3/4 ఇంచెస్. ఇక్కడ 7.3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది మనకి 8.3 ఇంచీలు ఉంది. దీంట్లో సగానికి మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్. మనకి వన్స్ టక్స్ పట్టే తప్ప ఇది 7.5 ఇంచీలు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తామండి. బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచీలుగా తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి బోట్ నెక్ మార్క్ చేస్తాము. ఇది 3.5 ఇంచీలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర కొంచెం క్రాస్గా ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. ఇది కట్ చేసేస్తామండి. ఇక్కడ నేను షోల్డర్ నెక్ మార్క్ చేసి వదిలేసాను, కట్ చేయలేదు. నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అండ్ వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుతాము, అందుకని అది కూడా కట్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తామండి. ఇట్లాగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ యూజ్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము.
इधे हाफ इंच नेक्स्ट वी बैक पार्ट तीसको कंप्लीट इला ट्रेस नेक्स्ट वच्चेसी टू पॉइंट्स नी कलुपुतामु रेंडु इंचुल कच्चि तीसुकुन्नाम कदा अदि नेक्स्ट वच्चेसी मनकी बैक कन्ना फ्रंट अनेदि आर्म होल राउंड हाफ इंच लोपलिकि उंडाली सो इट्लागा लाइन्स मार्क चेसुकोनि हाफ इंच इट्लागा मार्क चेसुकोनि इक्कड इट्लागा कर्व शेप इस्तामु नेक्स्ट वच्चेसी फ्रंट नेक मार्क चेस्तामंडि फ्रंट नेक अनेदि 4 इंचेस दग्गर तीसुकुंटामु इट्लागा ई टू पॉइंट्स नी जॉइन चेसि ई टू पॉइंट्स नी इट्लागा जॉइन चेस्तामु अंड कर्व स्केल यूज चेसि बोट नेक मार्क चेसुकोनि इदि वच्चेसि 4 इंचेस अंड इक्कड शोल्डर दग्गर कोंच स्लांट गा इट्लागा लाइन मार्क चेस्तामु इक्कड वच्चेसि हाफ इंच अंडि इदि इदि वच्चेसि 1 इंच अंड ई टू पॉइंट्स ने जॉइन चेस्तानु ई लाइन कास्ट स्लांट गा वस्तुंदी नेक्स्ट वच्चेसि ब्रेस्ट पॉइंट मार्क चेस्तामंडि इदि डॉट वन अनि अनुकुंटे अपर ब्रेस्ट वच्चेसि 36 कदा डिवाइडेड बाय 4 चेसाम अनुकोंडि 9 इंचेस दानिकि 1.5 इंचेस याड चेसि 11.5 इंचेस वस्तुंदि सो इक्कड 11.5 इंचेस मार्क चेस्तानु नेक्स्ट वच्चेसि डॉट 2 ई 11.5 इंचुलकि 3 इंचेस याड चेस्तामंडि सो इदि मनकि 13.5 इंचेस वस्तुंदि इक्कडि नुंचि 3 इंचेस मार्क चेस्तामु टोटल वच्चेसि मनकि इदि 13.5 इंचेस अंटे फुल ब्रेस्ट अनेदि इदि एट्ला मार्क चेस्तामंटे मनकि अपर ब्रेस्ट अनेदि 36 कदा अंदुलो पदमं तीसुकुन्नाम अनुकोंडि 3.6 इंचेस दानिकि हाफ इंच याड चेस्ते 4.1 इंचेस वस्तुंदि सो इक्कड 4.1 इंच मार्क चेस्तामंडि फस्ट मनं हाफ इंच लाइन ड्रा चेसां कदा वदिलेसि मार्क चेसुकोवालि नेक्स्ट वच्चेसि ई टू पॉइंट्स नि जॉइन चेस्तामु ई लाइन कोंचेम किंद वरकु ड्रा चेस्तामंडि इक्कड वच्चेसि अटु ओकटो पॉइंट नि इटु ओकटो पॉइंट नि मार्क चेस्तामु ई टू पॉइंट्स नि जॉइन चेस्तामु अट्लागे ई टू पॉइंट्स नि जॉइन चेस्तामु इकड़ वच्चेसी हाफ इंच मार्क चेस्तानु ई टू पॉइंट्स नी जॉइन चेस्तानु इकड़ मन टक्स पट्टेका कुछ लोपल गेल्तुंदी काबट्टी इकड़ 2 इंचेस एक्स्ट्रा तीसुकुंटामंडी इलागा अंड इकड़ वच्चेसी 30 इंच एक्स्ट्रा तीसुकुंटामु ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము అండ్ ఈ టూ పాయింట్స్ ని కలుపుతాము ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుంటామండి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుంటాం ఇక్కడ నుంచి 2.5 ఇంచులు తీసుకుంటాము ఇది వచ్చేసి 2 ఇంచెస్ ఇది కూడా 2 ఇంచెస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము ఇక్కడ అటు పావించి ఇటు పావించి ఇట్లా టచ్ పట్టడానికి మార్క్ చేస్తామండి ఇక్కడ కూడా అటు పావించి ఇటు పావించి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఇట్లా టచ్ పట్టడానికి మార్క్ చేస్తాము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అంటే 4 కట్స్ 36 సైజ్ ది నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము
ఫైనల్ గా మనకి బ్లౌజ్ కటింగ్ ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ పీస్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇక్కడ టక్స్ పట్టేటప్పటికి కొంచెం పైకి వెళ్తుందండి. బ్యాక్ పార్ట్ ఈక్వల్ ఉంటుంది. నెక్ అనేది జస్ట్ ఇట్లా డ్రా చేసి వదిలేసాం ఏమైనా నెక్ డిజైన్స్ ఏమైనా పెట్టుకోవడానికి. వన్స్ ఇట్లాగా మనం ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు షోల్డర్స్ అనేవి క్రాస్గా కలుపుకుంటాము. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనకి 8.5 ఇంచీలు వచ్చింది. ఇది 5.5 ఇంచెస్ 36 సైజ్ హ్యాండ్ కటింగ్ అండి. దీని ఆర్మ్ హోల్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా 8.5 ఇంచెస్ వచ్చింది. ఇట్లా ఉంటే మనకి బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇట్లాగే రిమైనింగ్ హ్యాండ్ కటింగ్స్ 36 సైజ్వి. లింక్స్ వచ్చేసి మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. Thanks for watching and please do subscribe my channel. Thank you.